మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వినండి. ఒకసారి 15,000 ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. రిపీట్ చేయమమ్మల్ని. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000. ఇద్దరు బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి సంవత్సరానికి. చూడండి, చాలా క్లియర్గా నిన్నేదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అమ్మటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి. ఆవిడ భారతిరెడ్డి గారా అవునా కాదా, లేకపోతే ఆ మాటలు ఆవిడని మాట్లాడినట్టు మాటలా కాదా, వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమనండి. అంటే 5 సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు. మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాము, ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి. మేము వచ్చింది 30 రోజులే, మాకు ఇంకా సమయం ఉంది. ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం. ఈలోపుగానే తల్లికి వందనకు మంగళం అని ఎట్లా మాట్లాడగలుగుతారు? 5 సంవత్సరాలు మీకు ఏదైతే 2019, 2024 మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా? మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడ ఉంది? దయవుంచి అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళ బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తల్లికి వందన మీద దుష్ప్రచారం చేశారు. మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 4,000 పింఛను పెంచడమే కాకుండా 7,000 రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి 7,000 రూపాయలు అందజేశాం. అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ఉందమ్మా, ప్లే చేయండి. అదేవిధంగా 3,000 రూపాయలు ఏదైతే మరి దివ్యాంగులు పింఛను ఏదైతే ఉందో ఆ 3,000 రూపాయలు కూడా 6,000 రూపాయలకి పెంచి మీ ఇంటికి పట్టుకెళ్ళి ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం. ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు 6,000 రూపాయలు పెంచి మనం ఇచ్చాం. అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు. వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు, కానీ ఏదైతే ఈ 30 రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్నా అప్పుల్లో ఉన్నా మేము చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. నిన్న ఏదైతే తల్లికి వందనం మరి మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 ఎవరైతే పిల్లల్ని చూపించి రేపు మేము ఇచ్చేది వాళ్ళకి చెప్పాం, దాన్ని నిన్న పేరు నాని గారు అదేవిధంగా అంబటి గారు ఉదాహరించారు. అందుకే నేను చెప్తున్నా ఇంకా విధి విధానాలు మేము తీసుకుని దాన్ని కూడా అట్లానే మేము ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం వాళ్ళందరికీ అందజేస్తాం. నేను ఏదైతే అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఎలాగ మారుతారని నేనైతే అనుకోవట్లేదు, కానీ ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చాం, 7,000 రూపాయలు ఇంటికి పట్టుకొచ్చి ఇస్తానన్నాం, 7,000 రూపాయలు ఇంటికి పట్టుకొచ్చాం. వాళ్ళకి ధైర్యం ఉంటే ఈ వీడియోని కూడా ఆ రోజు ఇదిగో ఇట్లా ప్రచారం చేశారు, ఇట్లా 7,000 రూపాయలు ఇచ్చారు, మాట నిలుపుకున్నారని చెప్పి చెప్పాలి కదా వాళ్ళ ప్రశ్నలో. అదేవిధంగా అదో ఆ రోజు 3,000 రూపాయలు దివ్యాంగులు పింఛను, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 3,000 రూపాయలు దివ్యాంగులు పింఛన్ని 1 రూపాయి కూడా పెంచలేకపోయాం. మేము అందుకు జాతికి క్షమాపణలు చెప్తూ ఉన్నాం, కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక 3,000 రూపాయలు 6,000 రూపాయలు పెంచి మాట నిలిపెట్టుకుందని చెప్పి ఆ రోజు మరి ఈ వీడియో కూడా వేసి చూపించాలి కదా వాళ్ళు. ఏదైతే మేము ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ పంచాయతీల చుట్టూ సచివాలయ చుట్టూ తిరగాలి, మళ్ళీ గాల్పుల్లో ఇబ్బంది పడతారని ఆ రోజు మేము చెప్పాం, కానీ దానికి భిన్నంగా అన్న మాట ప్రకారం ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఒక్కరోజులోనే 95% మందికి ఇంటి దగ్గరే ఒక్కరోజే 95% ఇంటికి పింఛను అందజేశారు అని ఆ రోజు మరి ప్రెస్ మీట్లు ఇవి కూడా చూపించి చెప్పించుంటే బాగుండేది. అంచేత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ఏదైతే ఈ యొక్క విషయ పత్రిక ఏదైతే వాళ్ళ సాక్షి కరపత్రిక ఏదైతే ఉందో వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు వాళ్ళు చెప్పేటువంటి అసత్యాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ప్రజలు గమనించుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి వీళ్ళకి మరింత అంటే ఏదైతే ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా శాశ్వతంగా వీళ్ళని వాళ్ళ మీడియాని కానీ వాళ్ళ నాయకులను కానీ
శాశ్వతంగా వీళ్ళని రాజకీయాల్లో దూరంగా పెట్టకపోతే, శాశ్వతంగా ప్రజాస్వామ్యంలో వీళ్ళు దూరంగా పెట్టకపోతే, మరి రేపు ఉదర మన ప్రజాస్వామ్యానికి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెను ప్రమాదం. అందుకే ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మీకు చూపించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.